సో నాని సరిపోదా శనివారం నుంచి ట్రైలర్ వచ్చేసింది అనమాట. ట్రైలర్ అయితే మాత్రం పీక్స్ ఉంది భయ్య. ఆ కట్లు అవన్నీ కూడా రియాక్షన్ చేశాను, మన రియాక్షన్ ఛానల్ లో ఉంది, వెళ్ళి వెంటనే చూసినండి. చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ ట్రైలర్ లో. నాకైతే మాత్రం ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడుతుంటే మేబీ సినిమాకి స్పాయిలర్స్ అయితే ఏమో అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వస్తుంది. సో వీడియో స్టార్టింగ్ లో చెప్పేస్తున్నా, మేబీ స్పాయిలర్స్ ఉండే ఛాన్స్ అయితే గ్యారంటీగా ఉన్నాయి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ సరిపోదా శనివారం ట్రైలర్. ఈ ట్రైలర్ బిగినింగ్ లో మనకి ఒక బొమ్మని గీసి చూపిస్తారనమాట. ఆ బొమ్మని గీసేది మనకి అన్చైన్డ్ వీడియోలో ఉన్న ఈ పాప గీస్తుందని నాకెందుకు అనిపిస్తుంది. దానికి బ్యాక్గ్రౌండ్ లో నాని క్యారెక్టర్ అయిన సూర్య చిన్నప్పుడు చెప్పిన డైలాగ్స్ లా ఉన్నాయి, ఆర్ అదే చిన్న పిల్ల భయాన్ని దాటి గీసింది అన్నట్టు కూడా ఆ డైలాగ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇక్కడ ప్రియాంక చారు క్యారెక్టర్ కొత్తగా కానిస్టేబుల్ గా జాయిన్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే సిఐ గారు ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది. ఇక్కడ ఎస్జే సూర్య క్యారెక్టర్ సిఐ దయా కొత్తోడు కాదు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కనిపించడానికి కనిపించినట్టే కొడుతున్నాడు. దీని గురించి మళ్ళీ చారుకి చెప్పినప్పుడు కూడా ఇటు తేడాలు గాడే ఆల్రెడీ మాకు దీంతో ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టుగా చెప్తున్నారు అనమాట. షార్ట్స్ కూడా అలానే పడ్డాయి. సో అదొకటి అనుకున్నా, ఒకవేళ నిజంగానే కొత్తోడు అయినా గానీ ఇలా కొడుతున్నాడు ఏంటి అని ఒక షాక్ లో కూడిన ఒక సీన్ కూడా జరుగుంటది దీనికంటే ముందు. సో ఎలా ఉంటుందో చూడాలి మనం. అసలు ఎస్జే సూర్య క్యారెక్టర్ ఈ మూవీ మొత్తంలో హైలైట్ అయ్యేలా ఉంది భయ్య. నిజంగా కనిపించినోడి కనిపించినట్టు కొడుతున్నాడు, టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయని అడిగినా గానీ చచ్చేలా కొడుతున్నాడు. అసలు మరి రాక్షసుల్లా చూపిస్తున్నా నాకు అనిపిస్తుంది. అందుకే ఈ సినిమాలో అని నరకాసురుడి క్యారెక్టర్ తో రిఫర్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఈ సినిమా మొత్తం శోకులపాలెం అనే విలేజ్ చుట్టూ అంత జరుగుతూ ఉంటది. సో శోకులపాలెం అనే ఊర్లో క్రైమ్ ఎక్కువగా ఉండొచ్చు అనమాట. అందుకే ఆ క్రైమ్ అంతా చూసిన సూర్యకి కోపం ఆపుకోలేక ప్రతి శనివారం ఇలా వైలెంట్ అవుతున్నాడు అనిపిస్తుంది. ప్లస్ వాళ్ళు అమ్మించిన మాట కూడా ఉంటే గ్యారంటీగా, బట్ స్టిల్ నాకు అట్లా అనిపిస్తున్నాడు. బట్ ఆ ఊర్లో కొంతమంది క్రిమినల్స్ ఏ ఉన్నా గానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ క్రిమినల్స్ ఏ అన్నట్టుగా థింకింగ్ లో ఉన్న సిఐ దయ ఇక ప్రతి విషయానికి వాళ్ళ మీద పడిపోతాడు అనిపిస్తుంది నాకైతే మాత్రం. అసలు ఇలాంటి క్యారెక్టర్ కి సొల్యూషన్ ఏంటి అన్నప్పుడే వచ్చింది ఈ షాట్. నాకు ట్రైలర్ మొత్తంలో ఈ షాట్ చాలా బాగా నచ్చింది. సొల్యూషన్ అనగానే ఉదయించే సూర్యుడిలా సూర్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, అది మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే మాత్రం. అండ్ ఈ ట్రైలర్ లో ఉన్న డైలాగ్స్ లో కూడా యముడు చిత్రగుప్తుడు గురించి మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో యముడు చిత్రగుప్తుడు గురించి మనకి ఆల్రెడీ తెలుసు, చాలా సార్లు సినిమాల్లో కూడా చూసామన్నమాట. చిత్రగుప్తుడు మనుషుల పాపాలను ఒక లిస్ట్ లా చిట్లాగా రాస్తాడనమాట. యముడు ఆ పాపాలకు అనుగుణంగా నరకంలో శిక్షలేస్తా ఉంటారు. ఇక్కడ సూర్య చిత్రగుప్తుడిలా వారం అంతా జనాలు చేసే క్రైమ్స్ అన్నిటిని బుక్ లో రాసుకుని శనివారం రాగానే యముడిలా అందరినీ పని చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. అసలు నిజంగా ఇది సూపర్ కాన్సెప్ట్. దీని ఎంత బాగా చూపిస్తారో మనం థియేటర్ లో చూడాలి, చాలా బాగుంటది అనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే క్లాక్ మీద డే కూడా ఫ్రైడే అని ఉంటది, అంటే నెక్స్ట్ డే సాటర్డే ర్యాంపే. ఇంకా ఇక్కడ ట్రైలర్ లో కూడా కట్స్ అలానే ఉంటాయి. వారం మొత్తం సాఫ్ట్ గా తన పని తాను చేసుకుంటున్న సూర్య మళ్ళీ సాటర్డే రాగానే యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయినట్టు చూపిస్తా ఉంటారు. ఇక్కడ డైలాగ్స్ అయితే పీక్స్ అయ్యా మాములే. నార్మల్ గా నా అనుకునే వాళ్ళకి ఏమైనా జరిగితే మన కోపం వస్తుంది, నాకు కోపం వచ్చింది. కానీ మా వాడికి వాడి కోపాన్ని బట్టి నాకు కోపం వచ్చిందంటే విన్నావాడు, ఇది నా సమస్య. సాయి కుమార్ గారి వాయిస్ లో అడ్రినలిన్ రష్ వేరే లెవెల్ లో పెరిగిపోతుంది డైలాగ్స్ ఏంటంటే. ఈ షాట్ లో గమనిస్తే ఇక్కడ ఎవరో పడుకుని ఉంటే సూర్య వాళ్ళకి కాపలగా ఉన్నట్టు అనిపిస్తుంది. మేబీ ఆయనే అజయ్ అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ సిఐ దయ ఆయన కొట్టినట్టు చూపిస్తారు మనకి. సో ఎనీ కోరిలేషన్ చూడాలి. ఈ షాట్ లో మనకి ఆల్రెడీ లాస్ట్ బ్రేక్ డౌన్ వీడియోలో చెప్పుకున్నట్టుగానే నాని ఒక ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తున్నాడు అనమాట. ఎన్ఎల్ఐసి అని చెప్పేసి మనకు చాలా వరకు సింబల్స్ కనబడతా ఉంటాయి. సుశోకుల పాలెంలో సిఐ వల్ల జరుగుతున్న అన్యాయాన్ని గమనించి సూర్య సిఐ పేరు బుక్ లో రాసుకుంటాడు. ఈ పిచ్చి నా కొడుకు ఆడి పేరు రాసుకున్నాడు. సో అక్కడ నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది నా ఫీలింగ్. ఈ షాట్ లో పేరుని రౌండ్ అప్ చేసేటప్పుడు పైన ఆదివారం అని రాసుంటది. సో సూర్య మళ్ళీ యాక్షన్ లోకి దిగడానికి 5 డేస్ వెయిట్ చేయాలి. మేబీ ఈ టైంలో సిఐ దయా చేసే పనులన్నింటిని గమనిస్తూ ఉంటాడు అనిపిస్తుంది నాకైతే మాత్రం. అందుకే ట్రైలర్ లాస్ట్ లో పోతారు మొత్తం పోతారా అనే డైలాగు ఈ 5 డేస్ మధ్యలో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. పోతారు మొత్తం పోతారు. ఈ షాట్ లో మనకి ట్రైలర్ స్టార్టింగ్ లో చూపించిన బొమ్మ మీద రక్తం పడ్డట్టు చూపిస్తారు. మేబీ శోకులపాలెం ప్రజల్ని మళ్ళీ సిఐ దయ హింసిస్తుంటే ఆ రక్తం పడవచ్చు. అప్పుడు సూర్య అక్కడే ఉన్నాడు. ట్రైలర్ లో తర్వాత ఈ షాట్ కూడా ఉంటది, సేమ్ అక్కడ కూడా సూర్యకి తలకి దెబ్బ తగిలింది. సో సేమ్ సీన్ ఇది. ఆ రోజు శనివారమా, ఎందుకో నాకు ఇదే ఇంటర్వెల్ బ్లాక్ అనిపిస్తుంది భయ్య. నెక్స్ట్ కట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సూర్య తన రెడ్ క్లాత్ ని కట్టుకోవడం చూపిస్తూ ఉంటారు మనకి. నాకెందుకో అదే రోజు శనివారం అనిపిస్తుంది, ఇంటర్వెల్ బ్లాక్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ లో నెక్స్ట్ షాట్ లోనే ఒకటి సేమ్ సీన్ లో షాక్ అయినట్టు చూపిస్తా ఉంటారు. వాడి చుట్టూ ఉన్న మనుషులందరూ నవ్వుతున్నట్టు చూపిస్తారు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళని కొడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ చీర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ షాట్ లో ఉన్న పిల్లాడి చిన్నప్పటి సూర్య అనుకుంటున్నా, కాగడ పట్టుకొని పరిగెడుతున్నాడు. సో చిన్నప్పటి నుంచే కోపం ఎక్కువ ఉంది, వాళ్ళ అమ్మ ప్రామిస్ తీసుకుంది సో శనివారం మాత్రమే ఫైట్ చేయాలి కాబట్టి ఈ ప్రామిస్ జరిగే టైం అనిపిస్తుంది నాకైతే మాత్రం సినిమాలో. ఇక్కడ ఎస్జే సూర్య ఫేస్ మీద చాలా పెద్ద ఘాట్ ఉంది. సో ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ లో చాలా పెద్ద దెబ్బలు తిని పోస్ట్ ఇంటర్వెల్ జరిగే సీన్ అనిపిస్తుంది. నేను చెప్తున్నా కదా స్పాయిలర్స్ చాలా చేస్తున్నారు బాబు వీడియోలో, బట్ యా వాచ్ ఇట్ యువర్ ఓన్ రిస్క్. ఈ సీన్ లోనే దయా సూర్య గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో అందుకే శనివారం మాత్రమే కొడతాడా అంటే ఆదివారం నాడు కొట్టడానికి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఈ సీన్ తర్వాత మేబీ దయా రౌడీలని హైర్ చేసి సూర్య మీదకి పంపుతాడు అనిపిస్తుంది. ఎందుకంటే నైట్ నైట్ ఇంత మంది సూర్య వాళ్ళ ఇంటి మీద పడిపోతుంటారు. సాయి కుమార్ గారు
అనుకుంటారు. మేబీ వాళ్ళ చెల్లి భద్రా క్యారెక్టర్ అనుకుంటా, ఎందుకంటే భద్ర అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, ఆమెను అనుకుంటున్నా. వాళ్ళందరి మీద అటాక్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఈ షాట్ అయితే ట్రైలర్ లో పీక్స్ అసలు క్లైమాక్స్ ఫ్లైట్ లా ఉంది భయ్యా, నాకైతే మాత్రం పిచ్చలేసిపోయింది. చేతికి తాడు కట్టుకుని మరీ కొడుతున్నాడు. అసలు ఇక్కడ నుంచి ప్రతి షాట్ ఎలివేషన్స్ పీక్స్ లా ఉంటాయి భయ్యా. అమ్మ బాబోయ్, ఒక నాని సినిమా నుంచి ఈ రేంజ్ మాస్టర్ అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క ట్రైలర్ లో అసలు టోటల్ ఫుల్ మీన్స్ పెట్టేశారు టోటల్ గా. నాకెందుకో ఈ పర్టికులర్ క్లైమాక్స్ సీన్ ఫ్రైడే నాడు నైట్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే 12 దాటిందో అప్పుడే తాడు తీసుకుని చేతికి కట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అక్కడ నుంచి శివతాండవం స్టార్ట్ అవుతుంది అని నాకైతే అనిపిస్తుంది. ఈ కత్తిపీట మేమైతే ఈలపీట అంటాం తెలంగాణలో, ఇరేమంటారు కింద కామెంట్స్ లో చెప్పండి. దీని రిఫరెన్స్ మనకు ఆల్రెడీ అన్చేయండి వీడియోలో చూపించారు. ఈ కత్తిపీటతో ఫైట్ కూడా రౌడీలు వాళ్ళ ఇంటి మీద పడ్డప్పుడే కిచెన్ లో పట్టుకుని ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకెందుకు ఆ పర్టికులర్ సీన్ ర్యాంప్ ఉంటుంది అనిపిస్తుంది భయ్య. నిజంగా మీరు గమనిస్తే ట్రైలర్ మొత్తంలో చాలా దేవుళ్ళ రెఫరెన్సెస్ ఉంటాయి. యముడు, చిత్రగుప్తుడు, శ్రీకృష్ణుడు, నరకాసురుడు, శివతాండవం, ఇట్లా చాలా రిఫరెన్స్ పెట్టారనమాట ఈ మూవీలో. ఇంకా మురళీ శర్మ, సుప్రీత్, అజయ్ ఘోష్, ఇలా చాలా మంది విలన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. వీళ్ళందరూ మూవీలో ఎలా ఇన్కార్పొరేట్ చేస్తారో చూడాలి. నిజంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అయితే. వీళ్ళే కాదు, అభిరామి గారు కూడా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ గా చేస్తున్నారు, సూర్య వాళ్ళ మదర్ అనమాట. ఈ షాట్ లో ఆమె ఫోటోని మనం చూడొచ్చు. బట్ మెయిన్ అయితే ట్రైలర్ మొత్తంలో సాయి కుమార్ గారి ఎలివేషన్ డైలాగ్స్ అయితే మాత్రం అమ్మ బాబోయ్ కే ర్యాంప్ ఉన్నాయి. ఇప్పటిదాకా రెండు కళ్ళు చూశారు, మూడో కళ్ళు చూశారు, శివతాండవమే. ఒక్కొక్క డైలాగ్ ఒకదాని నుంచి ఇంకోటి ఉంది అయ్యా. నిజంగా అసలు మామూలుగా లేదు. అసలు చెప్పాలంటే ఈ ట్రైలర్ ఇంకా చాలా రిఫరెన్స్ దొరుకుతున్నాయి. కాకపోతే నాకే ఈ ఫన్ ఇక్కడే ఆపేయాలనుకోవట్లేదు అనమాట. సో సినిమా చూసేయాలి, థియేటర్ లో ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిలిం. దిస్ ఈస్ మై మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2024 రైట్ నౌ. చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ వేరే లెవెల్ డ్యూటీ చేసినట్టు అనిపిస్తుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, విజువల్స్, డైరెక్షన్ ముఖ్యంగా ఉమ్మేస్తున్నారు. వివేకాత్రే గట్టి రివెంజ్ ప్లాన్ చేశారు భయ్య మనకి. ఎందుకంటే అంటే సుందరానికి ఫ్లాప్ అయిన తర్వాత ఈ రకంగా కంబ్యాక్ ఇస్తారని నేను సచిన అనుకోలేదు. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. 29th నాడు సినిమాకి ఖచ్చితంగా ఫస్ట్ డే పొద్దునే వెళ్ళి పోవాలి. మీరు టికెట్లు ఓపెన్ చేయండి, నేను కొనేస్తా. అట్లా నా థింకింగ్ అయితే మాత్రం. మీ థాట్స్ ఏంటి అసలు సరిపోతా శనివారం మీద? ట్రైలర్ అనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటివి చాలా రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.